Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. There was a cabinet meeting law. 11th tarikhna. 11th tarikhna. Kotta cabinet Raman Swagaram undani cheppi mukhyamantri garu cheppaaru. Adhe vidhanga ikkada unnatundi maa cabinet lo andaru manaspoortiga రాజీనామా లేఖలో సమర్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఆయన ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కానీ లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి క్యాబినెట్లో నేను పెట్టుకున్నాను. మీరందరూ కూడా పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేయాలి. కొంతమంది అయితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మళ్ళీ క్యాబినెట్లో కంటిన్యూ అవుతారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇస్తాను. గవర్నమెంట్ నడపడానికి కొంతమంది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఉంచుకుంటానని చెప్పారు. పలానా వాళ్ళు ఉంటారు, పలానా వాళ్ళు ఉండరని చెప్పి అయితే ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. మేమైతే మేము ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి, పార్టీ బాధ్యతలు అప్పచెప్పినా ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్పినా పనిచేయడానికి మా క్యాబినెట్లో ఉన్నటువంటి 24 మంది సభ్యులు కూడా అందరం కూడా మా ఆమోదాన్ని ముఖ్యమంత్రి గారికి తెలిపాము. మాకు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారు. కొడాలి నానికి ఏమి నాలుగు కొమ్ములు లేవు. క్యాబినెట్లో అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాలని, అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. అదేవిధంగా పార్టీని నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కళ్ళకి తప్పించి ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఆయనైతే చాలా స్పష్టంగా 11th తారీఖున కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద వదిలేయమన్నారు. మేమందరం కూడా 24 మంది ఆయన నిర్ణయానికి కట్టుబడి మా అందరి హర్షద్వాల మధ్య ఆయనకి ఆమోదం తెలిపాము. రాజీనామా లెటర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చేసాము. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ బాధ్యతలు అప్పచెప్పినా, పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు ఏ అప్పచెప్పినా కూడా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా పనిచేస్తాం. నేను తక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అది ముఖ్యమంత్రి గారు వ్యక్తుల పేర్లు చెప్పలేదు. కొంతమంది అనుభవరీత్యా కొంతమంది ఉన్నటువంటి కుల సమీకరణలో కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు, మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యతలు అప్పచెబుతాను, మీరు చేయాలని చెప్పారు. పలానా నేను పేర్లు ఏం చెప్పలేదు. 11th తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం 24 మంది దగ్గర కూడా రాజీనామా లెటర్లో నేనైతే ఒక 5 ఆరుగురు ఉంటారు అనుకుంటున్నా. అది అసలు అది పనికిరాని క్వశ్చన్. కొడాలి ఉన్నా లేకపోయినా కొడాలి గవర్నమెంట్లో లేదా పార్టీలో ఉంటాడు, పార్టీలో లేదా గవర్నమెంట్లో ఉంటాడు. ముఖ్యమంత్రి గారి కోసం, పార్టీ కోసం 24 గంటలు పార్టీ పదవి ఉన్నా ప్రభుత్వంలో పదవి ఉన్నా కూడా నాలో అయితే కనుక ఎటువంటి మార్పు ఉండదు. పూర్తిగా పార్టీ కోసం, ముఖ్యమంత్రి గారి కోసమే పనిచేస్తాం. అంటే మా క్యాబినెట్లో అంత చిల్లర కేసులు ఎవరు లేరమ్మా. మా ప్రోటోకాల్ సమస్యలు ఉంటే మేము కింద కూర్చోవాలి, పైన కూర్చోవాలి, ఇదే స్కూల్ పిల్లల్లాగా అటువంటి సమస్యలు ఏముండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు. ఆయన ఒక మెసేజ్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావించాడు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ను తొలగించి కొత్తగా క్యాబినెట్ తీసుకుని దాన్ని గనక ప్రజల దగ్గర తీయాలన్నటువంటి నిర్ణయానికి కనుక ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అదేం సాధారణ నిర్ణయం కాదు. ఆయన మీరు చూసాం మనం, చాలా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీస్కి, ఎస్టీలకి వీళ్ళందరూ కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం ఒక సిద్ధాంతం కోసం అక్రమ కేసులు పెట్టించుకుని 16 నెలలు ఖైదీగా బందీగా జైల్లో బంధించినటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొని వచ్చారు. ఆయన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక బాబు జగజ్జన్ గారు కావచ్చు, ఒక పూలే గారు కావచ్చు, ఒక ఎన్ రామారావు కావచ్చు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని పేద వర్గాలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకేమైనా వ్యక్తిగతంగా కొంతమందికి ఇంకో 4 రోజులు ఉండాలని ఇంకో 1 సంవత్సరం ఉండాలి 2 ఏళ్ళు ఉండాలని ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి ప్రసక్తి లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేనైతే గమనించింది ఏంటంటే క్యాబినెట్లో బెర్త్ పోతుందని చెప్పి మేము బాధపడుతున్నాం కానీ పక్కన పెడితే 1-4 సార్లు మీకు పార్టీ పదవుల కోసం వాడుకుంటున్నాను, మీరు ఎవరో కూడా నేను ఒక స్నేహితుడిలాగా ఒక బ్రదర్లాగా మీకు చెప్తున్నానని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మాకన్నా, ఎందుకంటే మమ్మల్ని తీస్తే మేమేదో ఫీల్ అవుతామని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనైతే ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు మాకన్నా, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా శిరస వహిస్తాం, పార్టీ కోసం ప్రభుత్వం కోసం మీకోసం సైనికుల్లాగా పనిచేస్తాం, ఈ 2 సంవత్సరాలు మీ డెసిషన్ మీరు ఓన్గా మీ పర్సనల్గా మీరు ఎటువంటి భేషజాలకు కూడా ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకొని మేము కట్టుబడి ఉంటాం. 2.5 ఇయర్స్ ఇదే కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే సిఎల్పి మీటింగ్లో అప్పుడు వచ్చేటువంటి క్యాబినెట్లో 80-90% మార్పులు ఉంటాయి, వీళ్ళకి 2.5 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. 2.5 సంవత్సరాలు కరోనా రావటం కానివ్వండి, కొన్ని సమస్యల వల్ల కొన్ని 4 నెలలు లేట్ అయింది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి వైఎస్ఆర్సీపీ నాయకులుగా కార్యకర్తలుగా ఆయన వెనకాల పనిచేసేటువంటి సైనికులుగా మేము స్వాగతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం రాష్ట్ర ప్రజల కోసం మా కోసం తీసుకుంటాడని చెప్పి భావిస్తున్నాం, దానికి కట్టుబడి ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలను స్వీకరిస్తాం పనిచేస్తాం. నేను ఎప్పుడు కూడా నేను మంత్రి అయిన కానీ నా సొంత వెహికల్ అని తిరుగుత తల్లి, అదేవిధంగా నేనేమి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు వాడుకోవట్లేదు, అన్నీ కూడా నా పర్సనలే కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను హాయిగా గతంలో ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను, మంత్రిగా రేపు కూడా అలాగే ఉంటాను. ఇన్ని రోజులు మీ పనితీరు క్యాబినెట్ వర్క్ ఫోర్స్ ఏ విధంగా అనుకున్న లక్ష్యాలు సాధించగలిగిందా, మీ క్యాబినెట్ ఎలాంటి సంతృప్తి ఉంది? అంటే ఎవరో తీసుకోనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఒక జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకులకి టీవీలు ఏమి వస్తుంది పేపర్లు ఏమి వస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల 4 ఓట్లు వస్తాయా 4 ఓట్లు పోతాయా లేకపోతే ఎల్లో మీడియా మన ఏమైనా విమర్శిస్తుందా మనకి ఏమైనా రంకులు అంటగడద్దా ఇట్లా 1-10 సార్లు ఆలోచించి మనకేం ఇబ్బంది లేదంటేనే ముందుకెళ్లేటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు మేలు జరుగుద్దంటే అది పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏదైనా కానివ్వండి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన మీద అభండాలు పడినా ఏం పడినా అయి పడినా ఈ పడినా కూడా ఆయన ఏం ఆలోచించకుండా ముందుకెళ్లారు. డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలోనూ మమ్మల్ని భాగస్వాములు చేశారు. ప్రజల కోసం బ్రహ్మాండంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటాల్లో మిగిలిపోతారు.